Hi friends, carrot egg curry ala cheskovali annade ippudu video lo chudandi. Ade vidhanga ippudu varaku maa channel evaraina subscribe cheskolapothe subscribe cheskondi, like cheyandi, share cheyadam marchipokandi. Carrot mukkalu 1 kg carrot, 4 kommala karepaku, 1 vellulli, 4 endimiragayalu, 1 spoon jeelakarra, 1 spoon veerchana guddulu, 1 spoon aavalu, 1 spoon menapappu. 3 లేదా 4 కోడిగుడ్లు 1 చిటికెడు salt salt సరిపడినంత పసుపు ఒక చిటికెడు తీసుకోండి 1 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి కలాయి పెట్టి బాగా మరిగిన తర్వాత ఆయిల్ వేసుకుని బాగా మరగబెట్టండి తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసి ఒక సెకండ్ పాటు వేగించండి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే పల్లీలు కూడా వేసేయండి పల్లీలు కూడా వేసి పల్లీలు కూడా బాగా వేగించండి వేగకపోతే గనుక పచ్చవాసన వస్తాయి అందుకని కొంచెం బాగా వేగించుకోవాలి రెండు కూడా బాలింద్రాలు అయితే వేర్చనా గుడ్లు నెక్స్ట్ ఆవాలు వేసుకోకండి మిగిలిన పోపు సామాలన్నీ వేసేయండి వేసేసి ఒకసారి తిప్పి తర్వాత దాంట్లో క్యారెట్ ముక్కలు వేసేయండి కొంచెం మంది తురుమకం చేసుకుంటారో అలా చేసుకుని వేసుకున్న పర్వాలేదు లేదంటే చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఎలాగైనా ఫ్రై బాగుంటుంది రెండు మూడు సార్లు తిప్పి మూత పెట్టేయండి మూత పెట్టేసి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండండి లేకుంటే అడిగంటేస్తుంది తిప్పి మగ్గబెట్టండి తర్వాత బాగా మగ్గిన తర్వాత కొద్దిగా salt సరిపడినంత salt పసుపు వేసుకొని కొంచెంపు మగ్గబెట్టండి బాగా వేగిన తర్వాత బాగా వేగనియండి బాగా వేగిన తర్వాత అప్పుడు మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు salt సరిపోతుందా లేదో చూసుకొని మళ్ళీ salt వేసుకోండి కావాలతే గనుక లేకపోతే అలా ఉంచేసుకోండి బాగా వేగాలి బాగా వేగిన తర్వాత బాగా వేగినంత వరకు కూడా తిప్పండి వేగిన తర్వాత అప్పుడు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ వేసేయండి దాంట్లో బాగా వేగాలి బాగా వేగిన తర్వాత తీసుకోండి ఇవి బాలింద్రాలు కూడా తినొచ్చు బాలింద్రాలు ఏడిసిన గుడ్లు ఆవాలు తప్ప మిగతాయని వేసుకోవచ్చు అన్నమాట ఎగ్ కూడా తినొచ్చు ఒక 1 మంత్ అయిన తర్వాత ఎగ్ కూడా తినొచ్చు అన్నమాట ఇంకా అలా తిప్పుతూ సిమ్లో పెట్టి స్టవ్ అలా తిప్పుతూ ఉండండి అలా తిప్పి బాగా వేగిన తర్వాత బౌల్లో తీసేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట దీని నుంచి చాలా మంచి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి